మాది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్ద పడిశాల గ్రామం. గత 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నా, ఇదే బిల్డింగ్లో ఇక్కడ నాచారంలో ఉంటున్నా. అయితే ఇక్కడ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వ్యాపారం కొబ్బరి కొండల వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ రామాయణం చిన్నప్పుడు నేను ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు కథలు అని మా తల్లిదండ్రులు కూడా చెప్పేటోళ్ళు, ఊళ్ళల్లో భాగవతాలు అని. ఎక్కువ రామాయణమే ఇష్టం అనేది, ఎందుకంటే రాముడు చెప్పిన తన తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞాపిస్తే రాముడు పరిపాలించినట్టు, రాముడు ఆయన కట్టుబడి ఉన్నట్టు, తండ్రి మాట వినటట్టు, అట్లనే ఒకటే భార్య అని, అన్నదమ్ముల వల్ల ప్రేమ అనుబంధాలు ఉంటాయని, ప్రతి ఇంట్లో కూడా రామాయణం పిల్లలకు నేర్పించడం చాలా మంచిది. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎంతోమంది ఎంతో ఆగమవుతుంది. అయినా కూడా నాకు రామాయణం ఇష్టం అనిపించి మా పిల్లలకు కూడా చిన్న బాల చిన్న బొమ్మలతో ఉన్నటువంటి బుక్కులు తీసుకుపోయి కూడా నాకు ఇద్దరు బిడ్డలు ఉండు, వాళ్ళకు కూడా రామాయణమే ఇట్లా చదువుకోవాలి బిడ్డ, మీరు కూడా ఇంకా చెప్పుర్రి వాళ్ళకి ఇళ్ళకి అని నేనంట. నా దగ్గర ఎంతోమంది వస్తారు, ఇక్కడ ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వస్తుంటారు, వాళ్ళకు కూడా రామాయణమే మనకు ప్రామాణికం అని చెప్తా. ప్రతి మన సంసారాన్ని కూడా రామాయణం, ఎందుకంటే ఒక భార్యతోటే ఈ వ్యభిచారాలు ఉండవు, ఇంకా వేరే అక్కడ ఇక్కడ తిరగాలనే కోరికలు ఉన్నాయి. రాముణ్ణి ఆదర్శం చేసుకోవాలి. ఆయన అన్నదమ్ములతోటి ఎట్ట మిగిలిండు, ఎంత కష్టాలు వచ్చినా కూడా అడవిలో పోయినా కూడా ఎందుకు పోయిండు అనేది మనకు తెలిసిపోతుంది. కష్టాలలో ఏడవలే, సుఖంలో సంతోషపడలే. అటువంటి రామాయణం ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పిల్లలకు కూడా ఈ రోజుల మనకు తల్లిదండ్రుల బాధ్యత. ఇటువంటి నేరాలు ఘోరాలు జరగవు. ఈ రామాయణం ప్రతి ఇంట్లో కూడా పిల్లలకు నేర్పిస్తే మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా ఇప్పుడు నేను అడిగిన ఒక బుక్కులు కూడా నా సాధ్యమైనంత వరకు ఇస్తుంటా, నేర్పుతుంటా, చెప్తుంటా కూడా. రామాయణం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. నాకు ఈ రామాయణం బుక్ పట్టిందంటే నేను ఒకసారి వ్యాపారాన్ని కూడా చూసుకోను, వాళ్ళు వచ్చి ఏమయ్యా కొడుబాబన్నప్పుడు ఇట్లా కమ్మ మలిచి మళ్ళీ వాళ్ళకి ఆ కింద పెట్టి నేను కాయలు కొట్టిస్తా డబ్బులు తీసుకుని మళ్ళీ ఎమ్మటే ఇట్లా అందుకొని చదవడం జరుగుతుంది. ఈ రామాయణం అయితే ప్రతి ఇంట్లో ఉండవచ్చు. ఈ రామాయణం చదివించాలి కూడా ఆరోగ్యాలతో ఉన్నా మంచిగా నా అంతా నేను తింటున్నా, భగవంతుని దయ వల్ల మాత్రం ఆ రాముడే రక్షిస్తాడేమో అన్నట్టు ఉంటుంది. ప్రతి మనిషికి కూడా నాకైతే ఏ జ్వరము గీరము ఏది ఉండదు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ బుక్ చదువుతూనే ఉన్నా, ఇదే బుక్ కాదు, మహాభారతం కూడా భగవద్గీత కూడా చదువుతా. నేను చదివింది 10th, అయినా కూడా నాకు ఈ బుక్కుల మీద బాగా ఇంట్రెస్ట్. ఎవరైనా వచ్చి సెల్లుల ఇచ్చుడు అతడు అని నాకు ఇష్టం అనిపించదు, నేను ఇదే చదువుతాను. న్యూస్ పేపర్ కూడా ఏముందన్నా అది ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించదు. ఎక్కువ రామాయణం మహాభారతం ఈ భగవద్గీతలు ఇటువంటి చదవాలి, ఎవరికి వినిపించాలి. ప్రతి ఇంట్లో చిన్న పిల్లగానికి అంచెలు మొదలు పెడితే ముసలోడైందాక కూడా ఈ రామాయణం ఆనాడు దశరథ మహారాజు కాలంలో 4 పాదాల మీద నడిచింది ధర్మం అంటారు. రాను రాను ఇవాళ ఒక్క 1 పాదం మీద నడుతుందట. అందుకనే వ్యభిచారాలు ఇటువంటి దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయి. ఆ రోజున ఈ వస్తువు నీదా అని అడిగేటోళ్ళట, ఈ రోజున నాది అని గుంజుకొని వాడిని కొట్టి గుంజుకొని ఆ రోజులు వచ్చినాయి. అటువంటప్పుడు రామాయణం ప్రతి ఇంట్లో కూడా ఉండి ప్రతి పిల్లలకు కూడా ఈ తన శక్తి కొద్దీ మనకు తెలిసిన విషయాలు చెప్పి, తెలియని విషయాలు కూడా ఇంకా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళతోటి నేర్పించి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు నేర్పాలని నేను. అందుకనే రామాయణం బుక్ కానీ ఈ ప్రతి ఒక్క బుక్ కూడా ఈ దైవ మార్గం ఉన్నటువంటి బుక్కునే చదవడం నేను చాలా వరకు ఈ బుక్కులు అంటేనే ఇష్టం. బుక్కులు బట్టిందంటే బట్టిందంటే 2-3 రోజులు ఎంత లేవు బుక్ అయినా కూడా, ఎంత పెద్ద బుక్ అయినా పర్వాలేదు, ఒక 2-3 రోజుల కంప్లీట్ చేసేస్తాను నా వ్యాపారం చేసుకుంటూ. అయితే 4 గంటలు లేచైనా అప్పటి నుంచి మొదలు పెడితేనే ఉంటా, చదువుతూనే ఉంటా. అది దినచర్యలాగా అందరూ పాటిస్తే మాత్రం ఈ లోకంలో ఈ కలియుగంలో మాత్రం పాపాలు ఎక్కువైనాయి కాబట్టి దీన్ని ప్రతి మానవుడు కూడా వినియోగించుకొని మాత్రం చదువుకుంటే, అందరు చదువుకుని వచ్చిన పిల్లలే ఉన్నారు, తల్లిదండ్రులకు రాకుండా పిల్లలతో చదివించుకొని వినొచ్చు. ఇది చాలా మనం ఈ రామాయణం మన జీవితానికి ఒక ప్రామాణికం అని నేను చెప్తున్నా. నేను పూర్తిగా విశ్వసిస్తున్న శ్రీరామచంద్ర బుక్తోటి అతను అందరు బాగుపడతారని నేను అనుకుంటున్నాను దీని గురించి.
ఆ రూము. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి బుక్కులన్నీ చదివేటాను, ఇట అయ్యప్ప బొక్కులు కానీ, మహాలక్ష్మి, ఇంకో దేవి భాగవతం, ఇది పెద్ద బాల స్టేషన్ కూడా నాలో ఉంటుంది, ఇట్లా మహాదేశాన్ని, భగవద్గీత అని, ఈ విధంగా ఇవన్నీ బుక్కులే, ఈ మొత్తం ఇవన్నీ నేను నెల నెల కొన్ని తెస్తుంటా. నాకు కొంచెం ఆర్థిక పరిస్థితులు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే నేను కొంచెం చదువుకుంటా, నడుపుకుంటా కూడా. ఇంకా ఇంట్లో ఎన్నో ఉన్నాయి, ఇంకా ఇంకా ఎవరన్నా అడిగినా నేను ఇస్తా అన్నట్టు. ఇవన్నీ బుక్కులే, ఇవన్నీ బుక్కులే. నాకు ఈ ప్లేస్ లేక ఇట్లా ఇక్కడ పెట్టుకుంటా, ఇక్కడ ఒక పవిత్రంగా స్నానం చేసి వచ్చి ఇక మంచిగా ఒక గంట సేపు కూర్చుంటాం పోతున్నప్పుడు డైలీ 5 గంటలకు లేస్తా. ఆంజనేయుల గుడి, ఆంజనేయ స్వామి గుడికి పోతా, దండం పెట్టుకుంటా, మళ్ళీ వచ్చి మంచి వీడ పీఠ మీద కూర్చుంటా, ఇక అద్దాలు పెట్టుకుంటా, హ్యాపీగా కూర్చొని ఒక గంట సేపు చదువుకుంటా, మళ్ళీ పోయి వ్యాపారం చేసుకుంటా. రామాయణం కానీ, మహాభారతం కానీ, ఈ పురాణ భక్తులు భగవంతుని సంబంధించినటువంటి భగవద్గీత ప్లస్ మన బ్రహ్మంగారి జీవిత చరిత్ర, ఈ అన్ని బుక్కులు చదవడం వల్ల నాకు ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి అది జ్ఞానోదయం అయింది. ఎట్లా అంటే అంతకుముందు బాగా మటన్ తినటోని, చికెన్ తినటోని, మందు తాగటోని, గుడమ్మ తాగటోని, మొత్తం ఎన్నో రకాల తాగి పండు నడిపి కింద పడ్డ రోజులు కూడా నాకు ఎన్నోసార్లు దెబ్బలు కూడా తగిలినాయి. దీనివల్ల జ్ఞానోదయం అయింది, నాకు ఎవరు చెప్పలే, ఈ బుక్కే నాకు గురువు, ఇదే దేవుడు, ఇదే ఒక తల్లి తండ్రి లాంటిది అన్నట్టు. ఇదే బాగా చదవడం వల్ల నాకు ఇవాళ మందు తాగను, మటన్ తినను, ఏది లేదు, కోడి గుడ్డు కూడా తినను. మా బంధువులు అందరు తెలుసు, మా ఇంట్లో పిల్లలకు కూడా అందరికీ తెలుసు నేను ఇప్పుడు ఏది నాన్ వెజ్ అన్ని పని చేసిన. అంటే ఈ తినడం వల్ల సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనేది గుణాలు ఉంటాయి ప్రతి మానవుని కూడా. అంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఎవరికి ఉంటాయి? ఇవి బ్రాహ్మణసుడు, కోమటోళ్ళు ఉన్నారు, వాళ్లకు సత్వగుణం ఉంటుంది. అదే రావణాసుడు, ఆడు రజోగుణం, తమో గుణం వల్లనే వాడు సీతను ఎత్తుకోవడం అది జరిగింది. ఇప్పుడు వాడంటే చరిత్ర అనుకోండి, ఇప్పుడు ఈ లోకం మీద ఎంతోమంది ఏమన్నా కూడా ఏమన్నా వాళ్ళు ఇల్లు అని దాన్ని ఆగం చేయడం, దీన్ని ఆగం చేయడం, వాళ్ళు తినే తిండిని బట్టి వస్తుంది, తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి వస్తుంది. వాళ్ళు తినే తిండి కూడా అటువంటిది, క్రూరమైన తిండి, రాక్షసుడు తిన్నటువంటి తిండి అన్నట్టు. ఈ మాంసం తినడం, ఈ మందు తాగడం వల్ల అదే నువ్వు ఒక నెల సంవత్సరం రోజు ఈ ఆకుకూరలతోటి, పప్పుధాన్యాలతో తిను, ఆ మార్పు ఆ తనంతరం తానే వచ్చేస్తుంది అన్నట్టు. చదవడం వల్ల ఇంట్లో ఉన్న విషయాలు, ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుతుంటాయి. అటువంటి విషయాలు మీకు మీ ముందు రోజు రోజుకు కొన్ని కొన్ని విషయాలు చెప్తుంటా. మీకు అందరికీ నచ్చ తిరుగుంటే దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఇష్టపడండి, అందరూ పాటించండి. నేను కూడా పాటించిన ఇటువంటి పాటించి ఈ రోజు ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా ఏం నాన్ వెజ్ కానీ వెజిటేరియన్, మొత్తం ఓన్లీ వెజిటేరియన్, కోడి గుడ్డు కూడా తినకుండా అయినా అందరూ కూడా నేను ఒక ధర్మ మార్గంగా, అంటే సత్సంగం కానీ, భగవంతుని ధ్యానంలో ఉండడం కానీ, ఈ విధంగా పోతున్నా. మీకు నచ్చే తిరుగుంటే షేర్ చేయండి ఈ వీడియోని.